ఐదు సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అర్థమైంది కదా? మన తాగేశాను ఎండతోనే కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను ఏమనకండి, కమెంట్లు కట్టి ట్రాయకండి. దయచేసి నాకు కోపం వస్తుంది. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తాకండి, పోతారు, ప్రాణం పోతుంది. కానీ దానివల్ల లాభాలు ఉన్నాయి, అవేంటో చెప్తాను. పూర్తిగా చూడండి. పేపర్లో పెట్టి తీస్తారనమాట. సో ఒక చాక్లెట్ తీసుకొని, చాక్లెట్ ఇలా తీసి, చాక్లెట్ ఇలా ఇక్కడ పెట్టుకొని, బ్రాండీ అని ఒక ఫ్రూట్, అది బ్రాండీ తాగే పద్ధతి. బ్రాండీ దగ్గు కఫం గుండెకి చాలా మంచిది అంటారు. ఈ మాత్రం తాగితే మంచిదని అంటారండి. చూడండి ఇప్పుడు ఎలాగెళ్తానో, చొక్క నీళ్ళు పడకుండా వెళ్తాను చూడండి. నమస్తే ఫ్రెండ్స్, టర్కీలో టక్కర్దొంగ, సెర్బియాలో సరైనోడు, అండ్ మాంటెనెగ్రోలో మల్లిగాడు, అండ్ బోస్నియాలో బుల్లాడు, ఇప్పుడు ఆర్మేనియాలో అందగాడు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రకుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ఆర్మేనియా దేశాన్ని. ప్రజెంట్ మనం ఎరావాన్ అనే క్యాపిటల్ రాజధానిలో ఉన్నాం. ఈరోజు మనం బ్రాందీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాం. ట్రెడిషనల్ అండ్ పురాతనమైన బ్రాందీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాం. బ్రాందీ తయారీ, బ్రాందీ యొక్క మంచులు చెడులు, తాగడం వల్ల ఉపయోగాలు, తాగే వల్ల వచ్చే నష్టాలు, ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. బ్రాందీ అయితే ఫ్రీగా ఇస్తారంటే అది కూడా తాగేద్దాం. ఫ్రీ అంటే చవక, ఫ్రీ అంటే మనం అక్కడ ఉంటాం. సో ఫ్రీగా వెళ్ళి బ్రాందీని ఓ 4 డ్రాప్లు వేసుకొని వచ్చేద్దాం. ఓకే. సో మందు అనేది ఒకటే తాగకూడదు. సో మందుకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండాలంటారు. సో మన రమేష్ గారు మందు అయితే ఫ్రీ అంటే దా మనం ఫ్రీ అన్నారు. దాంతోపాటు మన పవన్ కూడా ఒకసారి అని ఎప్పుడు చూడలేదు మందు, ఒకసారి చూద్దామని బ్రాండ్ ఫ్రీ అంటున్నారు కదా అని బయలుదేరాం. ఇక్కడే అనమాట, చాలా బాగుంటుంది. వెళ్ళాక మిగతాది అంతా అక్కడ చూపిస్తాం. ఓకే. We just keep it down, down inside. Yeah, you and I, both longing for expression for the things we like, but we stay quiet. Hold me now, hold me now, tell me things, tell me all about how you feel. Just let yourself go. Say it loud, wake the world on the other side, make it real. వచ్చేసామని ఫైనల్గా మన బ్రాందీ ఫ్యాక్టరీకి అనమాట. నోయ్ ఫ్యాక్టరీ సిన్స్ 1877. అరారత్ అనేది మౌంట్ అనమాట ఇక్కడ. ఈ ఆ పేరు మీద బ్రాందీ, మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ బ్రాందీ అనమాట అరారత్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో లోపలికి వెళ్ళి ఫ్రీగా అన్ని టేస్టులు చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? ఈ ఫ్యాక్టరీలో ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ రికార్డింగ్ లేదండి, కానీ నేను చాకచక్యంతో వీడియో తీశాను, చూడండి. ఫస్ట్ అయితే మాకు ఏం చూపించారంటే మ్యూజియం పురాతనమైన చూపించారు. ఆ తర్వాత మాకు ఫ్యాక్టరీ లోపల చూపించారు. ఆ తర్వాత మాకు మందు ఇచ్చారనమాట ఫ్రీగా తాగమని. సో అవన్నీ మీకు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, 1 బై 1 అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. సో ఇవన్నీ పేపర్లు అనమాట, అలౌడ్ లేదు. వీడియోలు తీయడానికి దొంగతనంగా తీసేస్తున్నాను అంతే, నాకు అలౌడ్ చేయలేదు. వీడియోగ్రఫీ లేదనమాట, ఓన్లీ ఫోటోగ్రఫీయే, తప్పట్లేదు.
ఇప్పుడు మనం అసలు సెస్లైన బ్రాందీ ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాం. వీడియో చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూసారు కదా, 140 సంవత్సరాల బ్రాందీ అనమాట. చాలా రేట్ ఎక్కువ, చాలా ఖరీదు ఎక్కువ. ఓకే, బ్రాందీని చెక్క పేపర్లోనే ఎందుకు నిల్వ ఉంచుతారంటే, బ్రాందీని చెక్క పేపర్లోనే ఉంచితేనే అది రుచి టేస్టీ, ఎన్ని రోజులు ఆ పేపర్లను దాస్తారో అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో బ్రాందీని ఎలా, ఇప్పుడు మీరు చూస్తుంది ఎలివేటర్ అనమాట, అదే లిఫ్ట్. ఆ ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి మాకు అన్ని ఫ్లోర్లు చూపించారండి. ఒక ఫ్లోర్లో 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నిల్వ ఉన్న బ్రాందీ ఉన్నదనమాట వాళ్ళ దగ్గర. చెక్క పేపర్లో దాచారు, చాలా చీకటి గుళ్ళలో తెచ్చారు. ఇప్పుడు ఆ గోడ ఉందే, ఆ గోడని గుడ్డు పెంకులతో తయారు చేశారనమాట, గుడ్డు పెంకులతోని. సో పేపర్లోని దాయడం వల్ల, సో దాన్ని మండిస్తారు, అగ్గి మీద కాలుస్తారు. పూర్తిగా బ్రాందీ కాలిపోతే అది స్వచ్ఛమైనది అనేసి, లేదా ఇంకేదైనా మిక్స్ చేస్తే అది మనకు తెలిసిపోతుంది. సో చూసారు కదా ఎంత చీకటి, మంచి టెంపరేచర్ మెయింటైన్ చేసి ఎలా నిల్వ ఉంచుతున్నారో. అది 100 సంవత్సరాల పేపర్ అనమాట. అది ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ ఉంటుందండి. చూడండి ఎలా ఉన్నాయి రూములు, ఎలా ఉన్నాయో మొత్తం. అదొక ఏదో శ్మశానంలాగా ఉన్నదనమాట. సో పెద్ద పేపర్లు, చిన్న పేపర్లు, ఒక్కొక్క పెద్ద పేపర్లో వేసి ద్రాక్ష పండు జ్యూస్ని చేస్తారు. సో బ్రాందీ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటారండి. దగ్గు, కఫము, అన్నీ పోతాయంటారు. గుండెపోటు కూడా రాదంటారు. ఏదైనా లిమిట్గా తీసుకుంటే ఏదైనా ఆరోగ్యం అందరికీ తెలుసు. కానీ అతిగా చేస్తే కాలాయం కాల్చి వేసేస్తుంది. ఏముంటుంది, కాలాయం కాల్చి వేసేస్తుంది అంతే కదా. ఏదైనా మితం మితం, అదే కానీ అతి అయితే రోడ్డు మీద దొల్లేసి బట్టలన్నీ ఇప్పేసి గోల గోల చేసేసి అబ్బో రచ్చ రంబోలో చేసి మందు తాగి కోతి చిందులేస్తారు కోతిలాగా. వాళ్ళందరినీ చూస్తే నాకు మెంటలేకపోతుంది. సో నేను కూడా తాగుతున్నాను. ఇప్పుడు నేను తాగుతుంది 3 లక్షల రూపాయలు వైన్. ఇంతకుముందు నేను ఫ్రెంచ్ వైన్ తాగానండి, 4 లక్షల రూపాయలు. చాతియో ప్యాత్రూస్ అని చాలా టేస్టీ, భలే ఉంటుంది. ఇది కూడా మేము తాగాం కదా, భలే అమృతంలా ఉందండి, స్వీట్గా. ఎందుకంటే 3 లక్షల రూపాయలు చిన్న గ్లాస్ ఇచ్చారనమాట మాకు. సో పేపర్లన్నీ రకరకాల పేపర్లు ఉన్నాయి. సో ద్రాక్ష తోటలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ద్రాక్ష పళ్ళు అక్కడే తీసి, ఇది అసలు యాక్చువల్గా ఇదంతా చూస్తున్నారు కదా, ఇది ఒక సంస్థానం, ఇది ఒక కోట. సో రష్యన్స్ దీన్ని కొనుక్కున్నారు, తర్వాత సోవియట్ యూనియన్లో అలా చేతులు మారుతూ ఫైనల్గా ఆర్మేనియన్ దగ్గరికి వచ్చిందనమాట. సో ఇది ఒక కంపెనీ. సో పాత కోటని కంపెనీలా తయారు చేశారంతే. మాకు ఒక్కొక్కరికి ఫ్రీ ఇచ్చారు. సో 5 ఇయర్స్ అండి. ఇది 10 ఇయర్స్ బ్రాందీ. సో ఇది మనం ఇలా పెట్టచ్చు. సో 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్రాండ్ చేసి చెప్తాను. టెన్ ఇయర్స్ బ్రాండ్ బ్రాండ్ దగ్గు, కఫం, గుండెకి చాలా మంచిది అంటారు. ఈ మాత్రం తాగితే మంచిదని అంటారండి. ఓల్డ్ పీపుల్ ఎక్కువ తాగుతారు. నేను బార్లో పనిచేస్తాను కదా, మా ఊరికి హెల్త్ బాగాలేనప్పుడు, జలుబు చేసేటప్పుడు, దగ్గు వచ్చేటప్పుడు అనేవారు, అరే హాట్ వాటర్లో బ్రాందీ వేసి తేరా అనేవారు అనమాట. టూ హాట్. సో బ్రాందీని చాక్లెట్స్, ఫ్రూట్స్ చూపించి, ఇక్కడ ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ. సో కడుపులో పురుగులు ఉన్నాయి, ఈ బ్రాందీ తాగి తెగిపోతాయి. సో బ్రాందీని ఏంటంటే మనం తిన్నాక చాక్లెట్ కానీ ఫ్రూట్స్ కానీ అనమాట మంచికి చాలా బాగుంటుంది అని అంటున్నారు. బాగుందమ్మా బ్రాందీ కొర్రడివి, తాగు తాగు తాగు. మీ నాన్న వాళ్ళ అమ్మాయిలు చూస్తారు, సరదాగా పర్లేదు, తాగు తాగు తాగు. చదువుకోవడానికి వచ్చి డాక్టర్ చూడండి, మందు తాగేస్తుండ్రు వైద్యో నారాయణ హరి మందు. పర్లేదు, టేస్ట్ చేసి తెలుసుకోవడంలో తప్పు లేదు, తాక జీవితంలో. గురుగారు ఫస్ట్ టైం ఆల్కహాల్ అన్నారు, ఎలా ఉంది? మామూలుగా ఉండకూడదు, స్టూడెంట్, టీచరు, డాక్టరు టీచరు అంటే తెలుసుకొని చెప్తారు వాళ్ళు స్టూడెంట్స్ మందు ఇలా ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు అనమాట. నేను వాళ్ళు ట్రావెలర్ కుట్టి ఇలా కొడతారు కదా, చేసి గురుగారు చేసి అది మరి మామూలుగా ఉండదు. మరి మన తెలుగులతో మంది అంటే మరి 2 పెగ్గలు పడ్డాక మరి ఇదంతా జబర్దివుడే ఎరగొట్టడమే బాగుంటుంది అండి. సో మందు తాగాక ఫ్రూట్స్ తినాలట. నాకు ఇంకేసండి
వైన్ ఓకే కానీ బ్రాండ్ బాగా బ్రాండ్ చాలా హార్డీ ఉంది ఓకే వైన్ బాగా ఉంది పర్లేదు అమ్మా ఇది బాగా చాలా మందు సేదు ఉంటుంది కానీ తర్వాత కిక్కే వేద్దానమ్మ ఎలాగా ఉంటుంది బూత్ రాస్తానంటే ఎక్కిసింది నాకు భయ్యా నాకు ఎక్కిసింది భయ్యా జాగ్రత్త ఏం అనక నన్ను మామూలుగా ఉంటుంది మరి సో బ్రాండ్ని మనం ఎప్పుడైనా మీరు అలా పెట్టండి చూసారా పడట్లేదు బ్రాండ్ని ఇలా చెక్ చేయాలి ఇలా టెస్ట్ చేశాక తీసుకొని ఇలా తీసుకొని ఎలా చేయాలి ఫీల్ అవుతుంది ఇది 5 సంవత్సరాలు ఇది 10 సంవత్సరాలు ఆ పేపర్లో పెట్టి తీస్తారన్నమాట సో ఒక చాక్లెట్ తీసుకొని చాక్లెట్ ఇలా తీసి చాక్లెట్ ఇదిగా ఇక్కడ ఎత్తుకొని బ్రాందీ అని ఒక ఫ్రూట్ అది బ్రాందీ తాగే పద్ధతి సరదాగా అన్నానండి సో వైన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది మొత్తం పంట అంతా ఎక్కడి నుంచి అన్నమాట నాకు కిక్ ఎక్కింది గురుగారు కిక్ ఎక్కింది తమ్ముడు కిక్ ఎక్కింది సార్ ఎలాగుందండి వైన్ వైన్ అయితే టేస్టీగా ఉందా స్వీట్ గా ఉంది మరి 2,50,000 బాగుంటది బ్రాండ్ సవక్ కాబట్టి బాగులేదు చేతికి ఉంది అంతే కదా చాలా బాగుంది చాలా బాగుంది టేస్టీ అయితే వైన్ చాలా బాగుంది వైన్ అయితే అబ్బా బాటిల్ లేపియాలని ఉంది జ్యూస్ కానీ తక్కువ ఇచ్చారు బ్రాందీ మటుకు ఎక్కువ ఎక్కువ 2-3 ఇచ్చేసారు కానీ ఎవరు తాగలేదు అలాగే వదిలేసాం చాలా ఇదిగా అండి చాలా ఇది బాగుంది కళ్ళు అయితే తిరుగుతున్నాయి తాగింది కొంచెమైనా ఆల్కహాల్ ఇస్ ఏడు బ్రదర్ ఆల్కహాల్ ఇస్ డాక్టర్ అంటారు కదా ఇంజురీస్ టు హెల్త్ కదా అబ్బా చూడండి ఇప్పుడు ఎలాగ వెళ్తానో చొక్క నీళ్ళు పడకుండా వెళ్తాను చూడండి అసలు పడదు కిక్ ఏమో వచ్చేస్తారు కిక్ చేస్తారు కిక్ చేస్తారు వాళ్ళలో జాబ్ పడిపోతే చెప్పదు రండి 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 పడగండి పడగండి ఆడు దోలగాడాడు వాడు పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారంటే గోళ గోళ చేస్తున్నాడు అనమాట మన మామూలుగా లేదు అల్లరి చెప్పాను అనమాట అల్లరి ఎక్కువ చేస్తాం రాపిమ్మను అంటే ఆపిస్తాను మొత్తం సరిపోయింది వాళ్ళు ఇందా రాకపోతే మొత్తం మేము ఎలా నవ్వుకుంటానా నీళ్ళు వేసేస్తాను కుర్రోళ్ళు అంతా చాలా అండి చాలా అంటే చాలా ఉన్నాయి వాటర్ ఫౌంటన్స్ అన్నీ రేపు అర్మేనియాలో అరారా తన మంచుకొండ అండ్ 10 బ్యూటిఫుల్ ప్లేసెస్ విత్ డ్రోన్ షాట్స్. ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్ ఏంటంటే వీళ్ళు తీసుకోవట్లేదు వీళ్ళు లోకల్ పీపుల్ ఏంటంటే వ్యాక్సిన్ ఇష్టపడట్లేదు అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఫ్రీగా అందరికి ఇచ్చేసింది అనమాట ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంది సో ఆ ఫ్రీ అని చెప్పి ఇరాన్ నుంచి చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు బస్సుల్లో వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే గవర్నమెంట్ మళ్ళీ రూల్ ఏం పెట్టిందంటే మీరు ఇక్కడ ఒక 10 రోజులు ఉంటే కానీ మేము ఇవ్వం వ్యాక్సిన్ అని రూల్ పెట్టింది సో ఇక్కడ రోజులు 10 రోజులు ఉండి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇబ్బంది కాబట్టి వెనక్కి ఎవరైతే వేరే దేశాల నుంచి వస్తారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ వాళ్ళ మటుకు వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు
వాళ్ళు ఏంటంటే కొంచెం మేము స్ట్రాంగ్గా అన్నట్లు ఫీల్, ఎవరికి మాస్క్ లేవు. మీరు చూసుకోవచ్చు, ఎవ్వరూ మాస్క్, నో వన్ యూజింగ్ మాస్క్ అనమాట. ఇక్కడ మాస్క్ అవసరం లేదంటున్నారు వీళ్ళు. ఏమంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు అంతే. చూడండి, ఎవరికీ లేవు మాస్కులు.